సో దీనిలో మనము సాంకేతిక శాస్త్రము మరియు భౌతిక శాస్త్రం మధ్య సంబంధాలు వివరించడానికి మొట్టమొదటిగా మన శాస్త్రజ్ఞులు తయారు చేసిన కేంద్రక రియాక్టర్, ఈ కేంద్రక రియాక్టరు కేంద్రక విద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది. అదేవిధంగా సోనార్ అనేది అతిధ్వనుల ద్వారా పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాకెట్ అనేది న్యూటన్ మూడవ గమన నియమం ద్వారా పనిచేస్తుంది. అంటే ఈ భౌతిక శాస్త్రము ప్రకృతి విషయాలు, ప్రకృతి సహజమైన దృగ్విషయాల గురించి, వాటి మధ్యలో సంబంధాన్ని గురించి వివరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.